నాయకులు అందరం అన్నాను పిలుచుకునే మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు రామన్నను ఎదుర్కోలు చేసుకొని బోనం ఎత్తుకొని వచ్చిన అక్క చెల్లెలందరికీ ధన్యవాదాలు. అక్క పాపం ఎంతసేపు ఎండలో నిలబడి కూడా అన్న మీద ప్రేమతో బోనం ఎత్తుకొని వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొద్దిగా ఎవరు సప్పుడు వాళ్ళు ఎవరు ముచ్చట వాళ్ళు బంద్ చేస్తే ముచ్చట మొదలు పెట్టుకుందాం. ఇక జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఉన్నోళ్ళంతా చేతులు ఎత్తి కొద్దిసేపు మీరు పక్క పక్కన ముచ్చట్లు మాట్లాడుకుంటూ బంద్ చేస్తే మన ప్రియతమ మంత్రివర్యులు అన్న రామన్న కేటీఆర్ గారు వేదిక మీద ఉన్నారు. మన ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి బసరాజ్ సారయ్య గారు, మన పెద్దలు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, మన జిల్లా నాయకులు, మన పార్టీ అధ్యక్షులు, మన నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. కనుక మీ అందరు ముచ్చట బంద్ చేసి అందరు ఇటే వినాలిగా, ఆ పక్కన మాట్లాడు బంద్ చేయాలి. అందరూ అందరు ఒక్క నిమిషం అందరు మౌనంగా ఉండాలి ప్లీజ్. బంద్ అయిందా ముచ్చట బంద్ అయిందాక ఇప్పుడు అందరికి నవర్తది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. చేతులు ఎవరన్నా ఎత్తుతలేరేమో ఒకసారి చూడు, నీ పక్కన కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తుతలేరు అని అంటే వాళ్ళు మనోళ్ళు కాదు అని అర్థం. మనసులో ఏదో రంది పెట్టుకొని ఉన్నారు అని అర్థం, లేకపోతే మైకులు వినబడతలేదని అర్థం. మనోళ్ళు అయితే గులాబీ జెండా కార్యకర్తలు అయితే మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గాన్ని అద్దంలో తీర్చిదిద్దుతున్న మన మంత్రివర్యులు, రామన్న మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద ముసలి ముదుక ఆడోళ్ళు మొగళ్ళు యువకులు విద్యార్థులు కార్యకర్తలు నాయకులు అందరం కలిసి రెండు చేతులు ఎత్తి జై తెలంగాణ చెప్తాం ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఎత్తిన వాళ్ళకి అడిగి అట్లే పట్టుకోండి, ఎత్తిన వాళ్ళ పేరు రాద్దామిగా, ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు లేరో చూద్దాం. ఇక మా బాలవ్ ఎత్తిందా లేదా, మా నర్సవ్ ఎత్తిందా లేదా, మా పోషన్న తాత ఇటు చూడు ఇటు చూడు అటు దిక్కు చూసిన ఇట్లా చూడు, కంటి వేలు కళ్ళద్దలు పెట్టుకొని చమక చమకం అంటున్నాడు మా తాత. అందరు ఒక్కసారి మళ్ళా తెలంగాణ అంటే పిడికిలు ఎత్తాలి. రామన్న ఎట్లెత్తుతున్నాడు, పిడికిలు ఎత్తాలి. కేసీఆర్ సార్ ఎత్తిన పిడికిలు దించకుండా ఏసిన అడుగు వెనక అడుగు వేయకుండా ఎట్లెత్తిండో అట్లా ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు చేతులు ఒక్కటే ఎత్తిండ్రు, నోరు మాత్రం ఏమంటలేదు. నోట్ల శబ్దం బయటకు వస్తే ఈ టాప్ ఒక్కసారి లేచి మళ్ళీ కింద కూసోవాలి, గంత సప్పుడు రావాలి తెలంగాణలో. జై తెలంగాణ, జై జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడు మొదలు పెట్టుకుందాం ముచ్చట. అసలు ముచ్చట ఇప్పుడు మొదలవుతుంది. ఈ రాష్ట్రం రావాలని, ఈ రాష్ట్రం తేవాలని ఉద్యమం మొదలుపెట్టిన మన కేసీఆర్ గారి జెండా ఎత్తుకొని నడుస్తున్న తువ్వల ఢిల్లీలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణ ఈఎం తేదు రాదు అని అంటే మనస్తాపానికి గురయ్యి తెలంగాణ బిడ్డల మేము చచ్చిపోతేనన్న ఈ బిడ్డలు కళ్ళు తెరుస్తారేమోనని తెలంగాణ కోసం ఆత్మతర్పణలు చేసుకున్న అమరవీరుల కోసం రామన్నతో సహా అందరం లేచి మౌనం పాటించినాం. వారికి మౌనం ఒక్కటే సరిపోదు, ఒక పాటతో బిడ్డలారా మీ ఆశయాన్ని మేము ఎత్తుకున్నాం, మీరు కోరుకున్న తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణ భారతదేశంలో బంగారు తునకలాగా మారుతున్నదని పాటవాడి సిరిసిల్ల గడ్డ మీద నుంచి, ముస్తాబాద్ గడ్డ మీద నుంచి మన అందరం కలిసి చెప్తాం. నాతో అందరం కలిసి పాడతారా, పాడతారా పాట, పాడతారు కదా. రెడీ, నేను కొంచెం పాడతా, మొత్తం అంతా కోరస్ ఇవ్వాలి మీరు అందరు రెడీ. తెలంగాణ స్వరాష్ట్రం కై అసువులు బాసిన అమరులారా, అందుకోండి మా తెలంగాణ సిరిసిల్ల గడ్డ మీద ముస్తాబాదు బిడ్డల వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఈ తెలంగాణ సాక్షిగా వీరుల్లారా వీర వైతల్లారా అమ్మ రుణముకై రణముల ఒరిగినారా. కంటి చెప్పల్లారా
నాయకుల గుండెల్లోన విమక్తి కోరుతూ విసిరిన యూనివర్సిటీ మైదానాలే రంగమున కాలుతూ ఈ తెలంగాణ బిడ్డల కోసం ఆత్మతర్పణ చేసిన అమరుల కోసం నేను పాడిన, నేను ఒక్కడిని వాడితే మా పిల్లలు ఆడితే మా పిల్లలు కొడితే వాళ్ళ ఆత్మలు సంతోషపడవు. సిరిసిల్ల గడ్డ మీద రామన్న సాక్షిగా ముస్తాబాద్ గడ్డ మీద ఉన్న బిడ్డలమంతా, బిడ్డలారా మీ ఆశయ జెండాను మేము ఎత్తుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో సాధించిన తెలంగాణని మా కేసీఆర్ గారు బంగారు తునకలాగా మారుస్తున్నాడు. ఈ మారుస్తున్న ఈ మార్పులో మేమందరం మీ ఆశయాన్ని నెరవేరుస్తాం, మేము ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని పాట వాడి మీరు అందరు కూడా చెప్పాలి. చెప్తారా నాతో పాటుగా? చెప్పేటోళ్ళు ఎంతమందిరో చేతులెత్తి చెప్పాలి. అంటారా మీరు కూడా? ముందర కూర్చున్న మా అమ్మలకి ఏమంటలేరు. అంటారా? సగం మీరానండి సగం నేనంటాయిగా. రెడీయా? అందరం కలిసి పాడదాం. ఆకాశ గంగా పాలధారలే. మీరు కొట్టకండి, వాళ్ళు అంటారు ఇప్పుడు. ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో అనుండ్రి, మిగతాదంతా నేను చూసుకుంటాయిగా. ఓకేనాక అన్న? రెడీయా? ఇతలు కూర్చున్న వాళ్ళు కూడా. ఆకాశ గంగా పాలధారలై. ఇప్పుడు కొంచెమే వస్తున్న సౌండ్ పెంచండి, కొంచెం ఒక్క లెవెల్ పెంచాలి. ఇంకా ఆకాశ గంగా పాలధారలై. వారే వా, ముస్తాబాద్ బిడ్డలు అంటే బంగారు కొండలు ఎంత ముద్దు వాడుతున్నారన్న. మీ అందరి పాట వల్లనే, మీ అందరి ఉద్యమ స్ఫూర్తి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో మన పాట మర్చిపోవద్దు, మన మాట మర్చిపోవద్దు, మన నినాదం మర్చిపోవద్దు. గట్టిగా వాడాలి. మొగళ్ళు ఆడోళ్ళు అందరూ కలిసి పాడాలి. ఆకాశ గంగా పాలధారలై మా పసిడి రాసుల పంట కాల్వలై. ఇప్పుడు తాటి చెట్టు మీద 100 శిల్కలు కూసుకొని గుసగుసగుసగుస అంటే ఎట్లున్నదో గట్లున్నది. కానీ ఇలా రాయి చెట్టు మీద 100 కోయిలలు కూసుకొని పాడితే ఎంతటి కమ్మటి రాగం తెలంగాణలో ఇవాళ వినిపిస్తున్నదో, అట్లా మంచి గట్టిగా వాడాలి. పాడొచ్చిన వాళ్ళు వాడండి, పాట రాకపోతే చప్పట్లు కొట్టరు. చప్పట్ల మధ్యన వాడి గాలి కూడా ముఖానికి వస్తుంది. చప్పట్లు కొట్టకుండా పాట వాడకుండా ఎవరన్నా ఉంటే గిచ్చండి, గిల్లి దెబ్బ దెబ్బ కొట్టుండ్రి. ఈపుల సవుడుకు సప్పుడు దెబ్బ దెబ్బ వస్తుంది. సప్పుడు కాకుండా మాత్రం ఉండొద్దు ఎవరు కూడా. గట్టిగా వాడాలి. ఆకాశ గంగా పాలధారలై మా పసిడి రాసుల పంట కాల్వలై.
సపట్ లేవరన కొడతలేరేం పార్తలేరేం చూసుండు పక్క ముఖన చూసుండ్రి వాళ్ళందరూ మనోళ్ళే కాదు లెక్క పెట్టుకోండి ఆకాశ గంగా పాలధారలై ఎనకాల పసిడి రాసుల పంట కాల్వలై ఆ పసిడి రాసుల పంట కాల్వలై యాలో అరే కరువుతో కాడు పేర్చిన పల్లెలో అయ్యా ఈ రైట్ పక్కన వాళ్ళు మంచిగా వాడుతారు కానీ ఎడవ పక్కన వాళ్ళకి ఏమో వచ్చింది మళ్ళా వెనకాల ఉన్న వాళ్ళు వెనకాల బారికేట్లు ఉన్న వాళ్ళు ఎవరన్నా వాడకపోతే వాడు మనోడు కాదని అర్థం మన గడ్డ మీద పుట్టనట్ట లెక్క అని అర్థం గట్టి గొట్టి మారి పాల్పియాలి ఆకాశ గంగా పాలధారలు చల్ పసిడి రాసుల పంట కాల్వలై చరు కరువుతో కాడు పేర్చిన పల్లెలో నా తెలంగాణలో గంజి మెదుకులై మీరు మేము అందరం గట్టిగా ఆకాశ గంగా పాలధారలై లేదా చూడరు గట్టిగా గుండెల్లో మీ గుడులే గడతాము బిడ్డలారా మా ముస్తాబాదులో మా సిరిసిల్లలో మా మొయినాబాదులో ఆదిలాబాదులో ఆలంపూరులో అచ్చంపేటలో కొత్తగూడెంలో కమ్మవు జిల్లలో ఓరుగల్లులో నల్లగొండలో కరీంనగర్లో మెదకు సీమలో రంగారెడ్డిలో హైదరాబాదులో తెలంగాణలో గుండె గుండెల్లో మీ గుడులే కడతాము ఈ తెలంగాణలో గడప గడపన హారతి పడతాము.